పథకాలు ఇచ్చారు. సాగు విస్తీర్ణం పెంచమన్నారు. రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. తీరా పంట చేతికొచ్చేసరికి చేతులెత్తేశారు అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ అధికారులు. మీ సమస్యలతో మాకు సంబంధం లేదు, సరుకు తీసుకోవాల్సిందేనంటూ పామాయిల్ గెలలు పడేసి వెళ్తున్నారు రైతులు. రోజుల తరపడి నిల్వ ఉండి అవి కుళ్లిపోతున్నాయి. మరోవైపు యంత్రాల మరమ్మతుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చయిపోతున్నాయి. అన్నీ కలిసి కంపెనీ నిర్వహణే గందరగోళంగా మారిందిప్పుడు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పామాయిల్ తోటల విస్తీర్ణం పెంచడంపై ఆయిల్ ఫెడ్ శ్రద్ధ తీసుకుంది. కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా బాగానే ఉండడంతో రైతులు కూడా ఆసక్తి చూపించారు. సాగు విస్తీర్ణం ఆశించిన మేర పెరిగింది, దిగుబడి కూడా బాగానే వస్తోంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జిల్లాలో సుమారు 12,000 హెక్టార్లలో పామాయిల్ సాగు అవుతోంది. 75,000 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. కానీ అంత మొత్తాన్ని ప్రాసెస్ చేసే సదుపాయం ప్రస్తుతం అశ్వారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి లేదు. ఫలితంగా రోజుల తరబడి నిల్వ ఉండి గెలలు మురిగిపోతున్నాయి. సరుకు పేరుకుపోతోందన్న ఆతృతతో సామర్థ్యానికి మించి ప్లాంట్లో ప్రాసెసింగ్ జరగడం వల్ల తరచూ మరమ్మతులు వస్తున్నాయి. రోజుకు 360 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 400 టన్నులు చేస్తున్నారు. దీనివల్ల పనితీరు దెబ్బతిని కేవలం మరమ్మతుల కోసమే ఏడాదికి ఇప్పటికీ 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా లైట్గా తీసుకుంటున్నారు ఫ్యాక్టరీ అధికారులు. ఈ సమస్యను ముందే ఊహించిన ఆయిల్ ఫెడ్ 2012లోనే మరో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు అనుమతిచ్చింది. రాజకీయ కారణాలతో దాన్ని ఎక్కడ పెట్టాలో తేలక ఇంతవరకు శంకుస్థాపన కూడా చేయలేదు. దీంతో పంట దిగుబడి పెరిగిపోయి ఫ్యాక్టరీ సామర్థ్యం చాలక ఏం చేయాలో అర్థం కాక తరలు పట్టుకుంటున్నారు ఆయిల్ ఫెడ్ అధికారులు. రైతులే స్వచ్ఛందంగా గెరడు తీసుకురావడం ఆపమని కోరుతున్నారు. కానీ అందుకు వాడు అంగీకరించడం లేదు. పండిన పంటను ఏం చేసుకోవాలో చెప్పమని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం ఎక్కువ దిగుబడి వస్తుంది రైతులు. ఇప్పుడు ఇక్కడ పేరే చెప్తే గెల్లు వచ్చిన కుళ్ళు పోతున్నాయి. ఆయిల్ తగ్గుతుంది సమరు దిగుబడి, దానివల్ల రేటు తగ్గిపోతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్రాప్ ఆలస్యమైంది. నెల లేటుగా పంటంతా ఒక్కసారే పక్వానికి రావడంతో రైతులు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాతావరణ పరిస్థితులను బట్టి ఇలా జరుగుతుందని అధికారులు ముందే ఊహించినా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో చేయి దాటిపోయింది. ఒప్పందం చేసుకున్న మేరకు రైతులైతే పామాయిల్ గెలలు తెచ్చి ఫ్యాక్టరీలో పడేస్తున్నారు. ప్రాసెసింగ్ కెపాసిటీతో తమకు సంబంధం లేదంటున్నారు. అధికారులు వెంటనే మేల్కొని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే పామాయిల్ ఫ్యాక్టరీకి నష్టాలు పెరిగిపోవడం ఖాయం.